రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై టీడీపీ దుష్ప్రచారానికి తెరలేపింది ప్రభుత్వం ఇష్టానుసారంగా అప్పులు చేస్తుందని గగ్గోలు పెడుతోంది టీడీపీ అండ్ కో కాగా ఒకసారి వాస్తవ లెక్కలను పరిశీలిస్తే టీడీపీ అడ్డగోలుగా అప్పులు చేసినట్టుగా తేలింది అయినా రాజకీయ ప్రయోజనాల కోసం ఏపీ ప్రభుత్వంపై తప్పుడు లెక్కలతో అవాస్తవాలను ప్రచారం చేస్తూ బరితెగిస్తోంది టీడీపీ గత ప్రభుత్వంలో ఎన్నప్పులు చేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నప్పులు చేసింది అన్నది ఒక్కసారి పరిశీలిస్తే గత చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో కేంద్రం అనుమతించిన రుణ పరిమితికి మించి అప్పులు చేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆర్థిక ఏడాది వరకు పరిమితి మించి ఏకంగా నలభై ఎనిమిది వేల కోట్లకు పైగా రుణాలు తీసుకుంది అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత మూడేళ్లలో కేంద్రం అనుమతించిన పరిమితి కన్నా రెండు వేల ఆరు వందల తొంభై ఆరు కోట్లు తక్కువగానే రుణం తీసుకుంది మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెరలేపిన టీడీపీ అండ్ కో ఈ లెక్కలపై ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది